నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ గెలిస్తే ఏం చేస్తారు? ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. అయితే 2024లో గెలుపు ధీమా ఖాయం ఖచ్చితంగా మేమే గెలిచేది అనేసి గెలిచిన వాటికి సంబంధించి గెలిచిన తర్వాత చేయాల్సిన ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటారట. ఇక 370 స్థానాలు ఏకగ్రీవంగా బీజేపీయే సాధిస్తోంది. ఎన్డీఏ కూటమి 400కు పైచిలకు సీట్లు సాధిస్తుంది అని ప్రధాని మోదీయే మాట్లాడటం పార్లమెంట్ ఆవరణలో అనేది మరొక సెన్సేషనల్ అంశంగా మారింది. ఇక ఇప్పటికీ అయోధ్య రామ్లల్ల, అలాగే ఆర్టికల్ 370 రద్దు, ఇవన్నీ చూసిన తర్వాత ఒక రా అధికారి ఒక విషయాన్ని చెప్తున్నారట. అది ఏంటి అంటే పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. మనందరికీ తెలిసిందే, పాక్ ఆక్రమించిన కాశ్మీర్ని భారత్లో కలపడానికి ఇప్పటికే భారత్ అనేక చర్యల్ని చేపట్టింది. ఇప్పుడు ఈ పిఓకేని 2024లో గెలుపు తర్వాత పిఓకే, పిఓజేకే, దీన్నే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అని కూడా అంటారు. ఈ ప్రజలందరినీ కూడా, ఆ భూభాగాన్ని మొత్తం కూడా భారత్లో కలిపే విధంగా అడుగులు వేయబోతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. దానికి సంబంధించిన ఆర్టికల్ నుంచి చదువుతా. కాశ్మీర్ సరిహద్దు బాగా డెవలప్ చేసి దాని ఇంపాక్ట్ పిఓకేకి తెలిసేలాగా చేశారు. ఒకప్పుడు ఆర్టికల్ 370 వల్ల కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ మొత్తం అసలు డెవలప్మెంట్ అంటే తెలీదు, కొంతమంది చేతుల్లోనే ఉండేది. అక్కడ భూములు అమ్మకాలు కానీ, కొనుగోలు కానీ, వ్యాపారం కానీ, అక్కడ ఉగ్రదాడులు కానీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, అక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది, దాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ కాశ్మీర్ బార్డర్ ఎక్కడైతే ఉందో ఆ బార్డర్లో డెవలప్మెంట్ బాగా చేయడం వల్ల ఇప్పటికే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా క్లియర్గా మాకొద్దు, భారత్ ఎంత బాగుంది, మేము ఉండకూడదు అంటూ ఒక విప్లవం చేస్తున్నారో అది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు పిఓజేకే, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ని కూడా భారత్లోకి తీసుకురావాలి అంటే ఆ చుట్టుపక్కల అభివృద్ధి చూపించి కాశ్మీర్ ఎంత డెవలప్ అయింది, భారత్ ఉగ్రదాడిని, తీవ్రవాదుల్ని అరికట్టడంలో ఎంత సక్సెస్ అయింది, అలాగే పిఓకే, పిఓజేకే ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళంతల వాళ్ళే భారత్లో కలవాలి అనే ఒక అంశాన్ని నేవనెత్తేలాగా చేసి కాశ్మీర్ డెవలప్మెంటే, మనం ఏమి యుద్ధం చేయొద్దు లేకపోతే వాళ్ళ మీద బాంబులు వేయొద్దు, కాశ్మీర్ డెవలప్మెంట్ ఏంటి అనేది చూపించి ఆ డెవలప్మెంట్తోనే పిఓకే, పిఓజేకే స్వాధీనం చేసే దిశగా అడుగులు వేయాలని ప్లాన్ చేస్తారట. ఏదేమైనా కానీ ఎందుకో రానున్న రోజుల్లో మళ్ళీ అఖండ భారత్ నిర్మాణం జరుగుతుందేమో అనిపిస్తోంది. మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.